మనకి పవ్వాడన్నవరం భద్రరాజు రాజేశ్వరం గారు కూడా వేదిక రాసి కోరుతున్నాం. దీవరాజు కాలేజీ రమేష్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సింది. ఆనందంగా మనం ఉండటానికి కారణం 30 సంవత్సరాల నుంచి ఈ దుర్గాపురంలో నీళ్ళకి పడ్డ బాధ అంతా ఇంత కాదు. ప్రతిరోజు అర్ధరాత్రులు ఏ టైంకి వస్తాయో తెలియని రోజుల్లో రోడ్ల మీద పడుకొని ఆ ట్యాంకుల కోసం వెయిట్ చూసి ఈ బాధలన్నీ నాకు తెలుసు. ఈ రోజున మన ఎమ్మెల్యే గారు నాకు చేసిన అత్యంత విలువైన ఈ నీరు ట్యాంకు ఓపెన్ చేయించడం ఆయన చేతుల మీదుగా నాకు ఎంత రకాలుగా సహకరించారన్న ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన వేళ వచ్చిన రోజున ఏదో పండగ కింద మన 39 ప్రజలంతా ఆయన మీద చూపించిన ప్రేమ అభిమానం ఇలాగే ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ మీ అందరినీ నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు మనకి ఇంతకాలం నుంచి ఎవరు మనకి ఎవరు చేసింది ఏమీ లేదు. మన 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 బాధలు తెలుసుకొని ఈ ట్యాంక్ ఈ రోజు ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వదు ఆయన లేకపోతే. ఆయన పడ్డ బాధలు 24 గంటలు ఆయనతో ఉంటాం కాబట్టి మనకు తెలుసు. ఏదో వచ్చింది ట్యాంక్ వచ్చింది అయిపోయింది అనుకుని ఆనందంగా ఉండకుండా మీరు ఈ మెయిల్ని మనం ఇదివరకే మన వారి నుంచి అతి స్వల్ప మెజార్టీ ఇచ్చాము ఆయనకి. ఇప్పుడు భారీ మెజార్టీ ఇచ్చి
మన ఆనందం ఆయన చేసిన పనితోనే మన రుణం తీర్చుకోవాలని కోరుకుంటూ. మరొక విషయం ఏంటంటే మీ అందరూ ఉంటేనే నేనున్నాను. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకే ఆయన నాకు వెలిపిస్తుందండి. జనాలు ఉన్న నాయకుడినే ఎప్పుడు పెద్ద నాయకుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను అడిగింది ఒకటే, ఈ ట్యాంక్ కానీ ఈ రోడ్లు కానీ అభివృద్ధి చూసి రేపొద్దున మేము ఇంకో 10 మందికి పని చేయాలంటే మమ్మల్ని నమ్మాలండి. మమ్మల్ని నమ్మాలంటే మీ ఓటు రూపంలో ఆ రుణం తీర్చుకోండి. నేను ఇంకోటి చెప్తున్నా, ఆయన గుండెల్లో ఉండాలంటే మీలాంటి వాళ్ళు పనులు చేసి ఆయన చేయించుకోవాలంటే ఆయనతో చేయించుకోవాలంటే ఆయన గుండెల్లో ఉండాలి. మనం ఆయన గుండెల్లో ఉండాలంటే మనం ఈ వార్ నుంచి అత్యధిక మెజార్టీ తీసుకురావాలి. లేదనుకో గేట్ పెట్టి ఉంటుందని, ఆ గేట్ పెట్టి ఉండాలో ఆయన గుండెల్లో ఉండాలో చూసుకొని అదంతా మీకే వదిలేస్తున్నాను. నమస్కారం అండి. ఇది 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల వయస్సర్. దీని అంచనా విలువ వచ్చేసరికి 2,54,00,000 రూపాయలు. అంటే పొద్దుట 10 లక్షలు అయితే సాయంత్రం 10 లక్షలు, 20 లక్షల లీటర్లు. ఇది ముఖ్యంగా 37వ వార్డు, అలాగే 38, 39 వార్డుల్లో పూర్తి స్థాయి మంచినీటి సామర్థ్యం కలిగి, అలాగే దుర్గాపురం, లంకపేట, ఏఎస్ఆర్ నగరు, ఆరేట్ నగరు, సత్యవతి నగరు ఏరియాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది. దీని నుంచి ఇది ఈ మన ఇవాళ ప్రారంభించుకున్న వైఎస్ఆర్. అలాగే మంచి రోడ్డు ఒకటి, మీరు అందరూ కోరుకున్న రోడ్డును కూడా మనం ఇవాళ ప్రారంభించుకున్నాం. అలాగే మనం 38, 39 వార్డులంటే 2 కలిపే ఉంటాయి ఇంచుమించుగా. ఇవాళ 38వ వార్డులో మనకి అంగన్వాడీ స్కూల్ కావాలంటే దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ ప్రారంభోత్సవ సందర్భంలో మీరు అందరూ కూడా దీన్ని ఒక పండగలాగా జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ పండగ కింద జరుపుకోవడానికి వార్డు ప్రజల కోరిక మేరకు మన మాజీ కౌన్సిలర్ గారు కొల్లి ప్రసాద్, వాళ్ళందరూ మీ కుటుంబ సభ్యులు కానీ, అలాగే వేదిక మీద ఉన్న మీ వార్డుకి సంబంధించిన నాయకులు కానీ, పట్టణానికి సంబంధించిన నాయకులు కానీ, నిరంతరం కూడా మనం ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చెప్పాడంటే చేస్తాడంతే. విశ్వసనీయతకి పెట్టింది పేరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ రాజకీయాల్లో ఉన్న విలువలు పాటించి మాటిస్తే మడమ తిప్పిన నాయకుడు, విశ్వసనీయతకి నిలువుటత్వం ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కనపడతారు. ఒక పక్క దగాకి, మోసానికి, వెన్నుపోటుకి, కుతంత్ర రాజకీయాలకి, గుళ్ళు రాజకీయాలకి, ప్రజలను మోసగించడానికి, దగా చేసి ఓట్లు వేయించుకోవడానికి ఒక దగాకోరు ఎవరంటే కనుక నిలువుటత్వం కింద చంద్రబాబు నాయుడు గారు కనపడతారు. ఒక మోసగాడికి, దగాకోరికి ఓటేస్తారా? నిజాయితీకి, విశ్వసనీయతకి నిలువుటత్వమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా? ఆలోచించుకోండి. ఒకటే అడుగుతున్నాను ఇవాళ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటే చెప్తున్నారు, కులం చూడకండి, మతం చూడకండి, ప్రాంతం చూడకండి, పార్టీ చూడకండి. అది తెలుగుదేశం పార్టీ అయినా, అది జనసేన పార్టీ అయినా, అది సిపిఐ పార్టీ అయినా, అది సిపిఎం పార్టీ అయినా, లేదా భారతీయ జనతా పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, పేదరికంలో ఉంటే వాళ్ళకి అర్హులు అయి ఉంటే కనుక వాళ్ళకి ఆ పథకాలు ఇవ్వండి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చేస్తూ ఉంటే ఒకటే అడుగుతున్నాను, మీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎవరికైనా పేదలకు 1 సెంటు భూమి ఇచ్చాడా? ఇవాళ మనం భీమవరంలో తీసుకుంటే కనుక గతంలో 82 ఎకరాలు ఇళ్ల స్థలాలకు తీసుకున్నాం. ఈ రోజును తీసుకుంటే కనుక 180 ఎకరాలు పేదల కోసం ఇళ్ల స్థలాలకు భూమిని సేకరించాం. మీరు ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల్లో
కనీసం ఒక సెంటు భూమి అన్న కొన్ని పేదవాళ్ళకి ఒక్కళ్ళకన్నా ఒక సెంటు భూమి ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 190 ఎకరాల భూమి ఒక భీమవరం పట్టణంలోనే తీసుకున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 82 ఎకరాల భూమి సేకరించాం, పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. దాంట్లో మనం తెలుగుదేశం అని చూడాల, వేరే పార్టీ చూడాల, కులం చూడాల, మతం చూడాల. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్న వాళ్ళని, జనసేన పార్టీకి ఓటేస్తున్న వాళ్ళని, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్న వాళ్ళని, సిపిఐకి ఓటేస్తున్న వాళ్ళని, సిపిఎంకి ఓటేస్తున్న వాళ్ళని, ఇంకా ఏదైనా పార్టీలు ఉంటే ఆ పార్టీకి ఓటేస్తున్న వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారికే లేదే మీ మీద బాధ, మీరు నాకు ఓటేయలేదు కదా వాళ్ళకి ఎందుకు నేను చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఆలోచన మీకెందుకు వస్తుంది? అరే ఇంత ఇటువంటి అస్తిత్వం ఉన్న వ్యక్తి, ఇటువంటి మంచి ముఖ్యమంత్రి, ఇతనికి మనం ఓటేయాలనే మనసు మీకు ఎందుకు రావట్లేదు? మీరెందుకు ఇలాగా మా పార్టీ తెలుగుదేశం, మా పార్టీ జనసేన, మా పార్టీ సిపిఐ, మా పార్టీ సిపిఎం అనే ఆలోచనతోటి ఎందుకు నూతిలో కప్పల్లాగా ఎందుకు ఉండిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి విశాల హృదయం మీకెందుకు లేదు అని చెప్పి ఒక్కసారి మీ మనస్సాక్షిగాని అడగండి. మీ కుండెల మీద చెయ్యేసుకుని మనం తప్పు చేస్తున్నామో ఒప్పు చేస్తున్నామో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి అని అడుగుతున్నా. ఎవరికి ఉండాలి కోపం? నాకు ఓటేయలేదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి కోపం? తెలుగుదేశం వాళ్ళ మీద కోపం ఉండాలి, జనసేన వాళ్ళ మీద కోపం ఉండాలి, భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద కోపం ఉండాలి, లేదంటే కనుక సిపిఐ సిపిఎం పార్టీల మీద కోపం ఉండాలి. వాళ్ళ అకౌంట్లో ఒక రూపాయి కూడా వేయలేకపోయాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానంటాడు, నువ్వు ప్రజలకు ఏం చేసావని అడుగుతున్నావు. ఏమి చేయకుండా ఏం చేసింది ఏంటంటే ఎన్టీ రామారావు నిన్ను పొట్టు పడవడం ఒకటి, ఆయన స్థాపించిన పార్టీని లాక్కోవడం ఒకటి. ఇవాళ ఏదైతే పేద ప్రజల పట్ల, రైతుల పట్ల, అవ్వ తాతల పట్ల, అక్క చెల్లెమ్మల పట్ల, మన పిల్లల భవిష్యత్తు పట్ల అండగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి అర్జెంటుగా అని చెప్పి అందరం కలిసి, అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తున్నారంటే ఆ యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారి మీద అని మీరు అనుకుంటున్నారా? ఎవరి మీద? మీ మీద, అవ్వ తాతల మీద, మన చదువుకుంటున్న మన పిల్లల భవిష్యత్తు మీద, మన రైతన్నల మీద, మన డోక్రా అక్క చెల్లెమ్మల మీద, వీళ్ళందరి మీద. ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ నవరత్నాలు అనేదే ఉండదు. ఏదైతే ఆయన సూపర్ సిక్స్ అని చెప్తున్నాడో ఓట్లేయించి ఊరికే, ఓట్లేసిన తర్వాత ఏం జరుగుతుందమ్మా? నామాలే మనకి, నామాలు పెట్టి ముందు ఏం చేస్తారు? నామాలు పెట్టుకుని ముందు ఏం చేస్తారు? తిరుపతి వెళ్తే గుండు చేస్తారు, గుండు చేసిన తర్వాత నామాలు పెడతారు. అవునా? ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. మన భవిష్యత్తు, పేదల భవిష్యత్తు, అక్క చెల్లెమ్మల భవిష్యత్తు, అవ్వ తాతల భవిష్యత్తు, మన ఆరోగ్యానికి అండగా నిలిచేది మన పిల్లల చదువుకి పెట్టని కోటలేగా మన పిల్లలను చదివించేది, మన రైతన్నలకి ఆసరాగా ఉండేది జగనన్ని గెలిపించుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతసేపు మరి మాట్లాడి కూడా విన్నారు, తెలుసు కదా మీకు. పేరు చెప్పండి. పాపం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తాను కొత్తా ఉంటే అందరూ నాలుగు లోపల అన్నారంట. ఆయన దాంతో భయపడిపోయాడు, దేవరంలో నాకు ఏదేమో ఓటని చెప్పి. అది కానీ సీన్ కూడా బాగానే చేస్తున్నాడులే, పర్లేదు, ఇంకెందుకు బాగా చేస్తూ ఓటు దగ్గరికి ఎందుకులే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. పాపం ఒక రకంగా మనల్ని మార్క్స్ 100కు 100 వేసాడు మనకి ఆయన. కానీ ఇంకొక ఆయన వస్తున్నాడు, ఆయన 4 లోకలే, మీకు తెలియదేమో, తెలుసా మీకు? కృష్ణా జిల్లా నుంచి వచ్చాడు ఆయన. ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏ సందర్భంలో వచ్చాడు, పగలొచ్చాడా, రాత్రి వచ్చాడా, ఏంటన్నీ చేస్తున్నాం తీస్తే కనుక తెలుసా మీకు? తెలుసు అనుకుంటా. కృష్ణా జిల్లా నుంచి
సరే మనం అయితే పొలాలు కొంటున్నాం పేదల కోసం. ఇప్పుడు 70 ఎకరాలు గుణపూడి లేఅవుట్లో కొన్నాం, అంతకుముందు 82 ఎకరాలు అక్కడ కొన్నాం, మంచినీళ్ళు చెరువు తీసుకున్నాం 60 ఎకరాలు, 126 ఎకరాలు. ఇలా ఎక్కడన్నా భూమి కొంటే పేదల కోసం కొన్నాం. మన భీమవరం మండలంలో ప్రజలందరికీ కూడా ఇలాంటిదే ఒక స్కీమ్ వచ్చింది. 40-50 ఎకరాలు కొనమంటే ఆయన ఏం చేశాడంటే, ఒక చిన్నమెరం గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో రైతులందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ఏమన్నాడంటే, నేను కింద నుంచి వచ్చాను, కృష్ణా జిల్లా నుంచి వచ్చాను, నాకు తెలుసు భీమవరం మండల ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మంచినీటి దాహార్తిని తీర్చాలి, నాకు వచ్చింది నన్ను ఓట్లేసి గెలిపించారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి, కాబట్టి మీరందరూ ఒక 50 ఎకరాలు ఎంత ఇస్తే ఈ స్కీమ్ వచ్చింది, ఈ స్కీమ్లో చెరువు తవ్వించి వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇద్దాం, మీరందరూ సహకరించండి అంటే ఆ గ్రామ పెద్దలందరూ కూడా పాపం ప్రజలకు ఉపయోగపడేదే కదా అని 50 ఎకరాలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. అది ఎంత అంటే 7.5 లక్షలు అండి ఎకరం, 7.5 లక్షలు అంతేనండి, 7.5 లక్షలు అమ్మ, 12.5 లక్షలు అంట, 12.5 లక్షలు సర్లే అని ఇస్తానికి రెడీ అయ్యారు. ఆయన అన్నాడు మళ్ళీ ఇంకా మంచోడు అయిపోయాడు, చాలా మంచోడు అయిపోయాడు. అయిపోయా అన్నాడంటే, మీరు ప్రభుత్వానికి భూమి ఇచ్చారనుకో, ఏమా మీరు ప్రభుత్వానికి భూమి ఇచ్చారనుకో, మరి డబ్బులు ఎప్పుడు వస్తాయో ఏంటో తెలియదు, డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు, అనవసరంగా మీరు మునిగిపోతారు, 1 సంవత్సరం పట్టొచ్చు, 6 సంవత్సరాలు పట్టొచ్చు, 60 సంవత్సరాలు పట్టొచ్చు. మీరు బాధపడితే నేను మళ్ళీ మిమ్మల్ని చూసి నేను కన్నీళ్ళు పెట్టుకోవాలి, ఆ బాధలు మీరు పడకూడదు, ఆ బాధలు ఏముంటే నేను పడతాను, ఆ పొలం ఉంటే నా పేరును రాసేయండి, నా పేరును రాసేస్తే నేను ప్రభుత్వానికి అప్పచెప్పి చెరువు తవ్వించి అందరికి మంచినీళ్ళు ఇచ్చేస్తాను, నాకు డబ్బులు రావడం లేట్ అయినా పర్లేదు, ఆ బాధలు నేను ప్రజల కోసం పడతాను, మీరు మాత్రం ఆ బాధలు పడకూడదు అంటే పాపం ఆ రైతులు నమ్మారు. ఎలా నమ్మారమ్మా, పైన ఒక పక్షి మాంసం ముక్క కట్టుకుని నోటితో పట్టుకుని ఉందంట, కింద నక్క ఉన్నదంట, నువ్వు చాలా బాగా పాడతావంటే పాట పాడు అంటే పాట పాడితే ఆ ముక్క కింద వెళ్ళిపోయిందండి నక్క. అలాగా ఈయన అలా అనేసరి పాపం వీళ్ళందరూ కూడా అమాయకమైన పక్షుల్లాగా నమ్మేశారు. ఈయన పేరును రిజిస్ట్రేషన్ చేసేసారు. అక్కడ చెరువు లేదు, వాళ్ళకి నీళ్లు లేవు, ఇప్పుడు చేపల చెరువులు అయ్యి 100,000 రూపాయలు లీజు. నిజంగా ఆయనే కనుక నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కానీ ఇప్పుడు కానీ ఉంటే కనుక, ఇప్పుడు ఆ మంచినీటి చెరువు లేదు, ఆ 126 ఎకరాలు ఆయన పేరునే ఉండేది, అది ఎంత 4 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలు కొన్నాం. గురుపూడిలో ఏదో టిట్కల్ కట్టామో 82 ఎకరాలు, ఆ 82 ఎకరాల్లో పేదలకు ఇవాళ ఇల్లు ఉండేవి కాదు, అది ఆ ఎమ్మెల్యే గారి పేరున ఆస్తిగా ఉండేది. ఏదైతే మనం గురుపూడిలో లేఅవుట్లో ఇప్పుడు 75 ఎకరాలు కొన్నామో ఆ 75 ఎకరాలు పేదల కోసం ఇళ్ళు స్థలాలు ఇవ్వడం కోసం ఉండేది కాదు, అది ఆయన పేరున ఉండేది. ఎందుకంటే ఎక్కడైనా సరే భూమి కొనాలంటే కనుక ఓ 25 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు ఏ చేపలు చెరువు తవ్వుకుందాం అని చెప్పి బాగా డబ్బున్న వాళ్ళు ఎవరన్నా కొనాలని వెళ్తే కనుక ఫస్ట్ ఒక 4 ఎకరాలు కొనిపిస్తారమ్మా, మేమందరం ఇచ్చేస్తామండి, ఇక్కడ 50 ఎకరాలు ఉంది లేదంటే 70 ఎకరాలు ఉంది, మేమందరం కూడా భూములు ఇచ్చేస్తాం, ముందు తీసుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 4 ఎకరాలు కొన్న తర్వాత ఒక్క సెంట్ కూడా అమ్మరు ఎవరు కూడా రైతులు ఇవ్వరు. నేను ఇలాగే వడ్లమన్నాడు కృష్ణా జిల్లా వెళ్ళి ఒక 10 ఎకరాలు కొన్నాను, వాళ్ళు అన్నారు ఇదంతా 50 ఎకరాలు అయిపోతాయండి చెరువు తవ్వుకోవచ్చు అన్నారు. 10 ఎకరాలు కొన్నాను తర్వాత ఎవరు ఎన్నిసార్లు తిరిగినాయి, ఎంత బతిమాలా, ఎన్ని కాలు చేతులు పట్టుకున్నా ఒక్క సెంటు భూమి ఇవ్వలేదు ఎవరు. సరే ఏం చేయాలి, 10 ఎకరాలు చెరువు అవదు, మయంగా ఉంది, మగతాకి ఇస్తే 4 బత్తాలు ఇస్తామన్నారు. చూసి 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 తర్వాత ఏదో బేరం వస్తే అమ్మేసి వచ్చేసాం ఇక్కడికి. అంటే గమ్ముని ఎవ్వరు రైతులు, మిగతా రైతులు ఎవరు కూడా ఎవరు. ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు సమకూర్చుకోవాలంటే అంత తేలిగ్గా సమకూర్చుకునేది కాదు అది. అందుకే చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని అడిగి ప్రభుత్వం ఏదన్నా పథకం వస్తే ఆ పథకం ద్వారా తన భూములు కొంచెం ఆస్తులు పెంచుకునే వ్యక్తి 10 ఏళ్ళు మనకి ఎమ్మెల్యేగా చేశాడు ఆయన. ఫస్ట్ కాంగ్రెస్లో చేశాడు, తర్వాత తెలుగుదేశంలో చేశాడు, రేపు అంటే 5 ఏళ్ళకో పార్టీ. రాజకీయాల్లో విలువలు ఉండొద్దమ్మా, సిద్ధాంతాలు ఉండొద్దా,
విలువలు సిద్ధాంతాలను లేని వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్కసారి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ ఇలా రోజు కూడా ఊసరవిల్లాగా రంగులు మార్చే వాళ్ళని మనకేం నిలబడతారో, మన కోసం ఏం పని చేస్తారు? ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయండి. తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, సిపిఐ వాళ్ళు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎందుకు మీరు నూతులో కప్పల్లాగా అలా ఉండిపోతారో? విశాలమైన దృక్పథంతో, విశాలమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదన్నప్పుడు మనకేంటి? మనకు మంచి చేసేవాడికి మనం ఓటేయాలని ఆలోచన చేయకుండా, నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశం జెండా, లేదా నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ జెండా, లేదా నేను చిన్నప్పటి నుంచి సిపిఐ జెండా అని సంకుచిత భావాలతోటి ఒక మంచి మనిషికి ఓటేయకపోతే కనుక మీరు చారిత్రక తప్పిదం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రాధాన్యపడుతూ ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, మహిళల కోసం, విద్యార్థిని విద్యార్థుల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, ఆయనకే ఓటేయాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని, సిపిఐ వాళ్ళని, సిపిఎం వాళ్ళని, భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా అడుగుతున్నాను. ఈ సందర్భంగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి 8 అయిపోతుంది, మన ప్రసాద్ భోజనాలు ఏర్పాట్లు చేశాడు, అందరూ శుభ్రంగా ఫోన్ చేసి ఒకసారి మీరు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడమే కాకుండా మీ పక్క వాళ్ళకు కూడా చెప్పి మాట్లాడి, ఇంతసేపు ఎందుకు మాట్లాడాను, నేను చెప్పిందంతా విన్నదే, మీరు పక్క వాళ్ళకి వెళ్ళి చెప్పి మాట్లాడతారండి. ఇక్కడికి రాని వాళ్ళు బోళ్ళని మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి, మన అందరం మాట్లాడాలి, వాళ్ళ ప్రజలు మాట్లాడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నాకు సినిమేటర్లు వాళ్ళు ఏళ్ళో పబ్లిసిటీ చేసేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు లేరు, నాకు మీరే స్టార్ క్యాంపెయినర్లు, మీరే ప్రజల స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు, మీరే ప్రచారం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మీ ప్రభుత్వం గురించి మీరే చేయాలి, మీ ప్రభుత్వాన్ని మీరే గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు.